ఫ్రీడమ్ అనే మాట మనం చూసినప్పుడు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, లేకపోతే రిడెంప్షన్, విమోచన, ఇలాంటి పదాలన్నీ కలిపి మనం ఏంటంటే ఫ్రీడమ్ అన్న దాంట్లో తీసుకొస్తాం. ఒకవేళ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని అడగండి, వాట్ ఈస్ ఫ్రీడమ్ అని అంటే బహుశా వాళ్ళు ఇట్లా అంటారు, అదేంటంటే స్కూల్కి వెళ్ళకపోవడమే ఫ్రీడమ్ అని అంటారు. కొంతమందికి పెద్ద అయిన వాళ్ళని, పెద్దవాళ్ళని అడిగితే పని చేయకపోవడం వాళ్ళకి ఫ్రీడమ్, స్వాతంత్రం లాగా అనిపిస్తుంది. కొంతమందికి పేరెంట్స్కి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి రెస్పాన్సిబిలిటీ లేకపోవడం ఫ్రీడమ్ అనిపిస్తుంది. సో ఎలాగనంటే ఒక లిమిటేషన్స్ లేకుండా ఎగిరిపోవాలి, అదే ఫ్రీడమ్ అని అనుకుంటాం, ఒక బర్డ్ ఎగురుతున్నట్టు. అందుకనే చాలా పాటలు వస్తున్నాయి, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని. సో ఎగిరిపోతే ఎంత బాగోదు, ఎగిరిపోతే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవుతుంది. సో వాట్ ఈస్ ఫ్రీడమ్ అనేది ఒకసారి మనం ఆలోచించాలి. సో ఫ్రీడమ్ అనంటే లిమిట్స్ లేకపోవడం ఫ్రీడమా, లేకపోతే లాస్ని బ్రేక్ చేయడం ఫ్రీడమా? సో నా ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను రోడ్కి అడ్డంగా వెళ్ళిపోతాను అనేది ఫ్రీడమా, లేదా ఫ్రీడమ్కి ఏమైనా బౌండరీస్ ఉంటాయా? అందుకని ఇందిరాగాంధీ ఒక మాట ఉంటుంది, అదేంటంటే ఫ్రీడమ్ అనంటే అది ఎలాంటిది అనంటే నది అంటే నీరే కాదు, వాటరే కాదు, గట్టి కూడా, దాని బ్యాంక్స్ కూడా అన్నది. అంటే ఒకవేళ నదికి కావాలి నీరే ఉండి దానికి ఒడ్డు లేదనుకోండి, గట్టు లేదనుకోండి, ఏమవుతుంది, ఒక సిటీ ముంచేస్తుంది. సో అంతా వాటరే ఉంటుంది. సో నది అన్నప్పుడు నీటితో పాటు దానికి సరిహద్దులు కూడా. సో ఫ్రీడమ్ అనేది మనం ఎప్పుడు చూస్తాము అంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటే, ఒక బౌండరీలో ఆ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడే దాన్ని ఫ్రీడమ్ అనే మాటను మనం చూస్తూ ఉంటాం.